ఈసారి ప్రయోగాలు చేయబోమని జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా ఎంత దూరమైనా వెళ్తా ఎంతవరకైనా తగ్గుతా అని అప్పటిలో పవన్ చేసిన వ్యాఖ్యలు రేపిన రచ్చ అంతా ఇంత కాదు. కట్ చేస్తే ఆ మాటలు మర్చిపోయినట్లు బిహేవ్ చేస్తున్నాడు పవన్. టీడీపీని బీజేపీని కలిపేందుకు ప్రయత్నాలు చేసినట్లే కనిపించినా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ సైలెంట్ అయ్యారు. ఇక వారాహి యాత్ర మొదలు పెట్టారు. ఎప్పుడైనా పొత్తుల గురించి క్లారిటీ ఇస్తారా అంటే మళ్ళీ అదే కన్ఫ్యూజన్. సింగిల్ గా వస్తానో పొత్తులతో వస్తానో తెలియదు అంటూ ప్రతి చోట పవన్ చెప్తున్న మాటలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి. పవన్ గందరగోళంలో పడిపోయాడా? బీజేపీకి భయపడే ఇలాంటి మాటలు అంటున్నారా అంటే కానే కాదు. అంతకు మించి వ్యూహం ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. టీడీపీతో పొత్తు ప్రకటన తరువాత కాపు వర్గాల్లో కాస్త అసంతృప్తి మొదలైంది. ఇది గ్రహించే వారాహి యాత్రలో పవన్ ఇలాంటి కమెంట్లు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎంత కాదన్నా అలాంటిదేం లేదు అన్న జనసేన అనేది కాపుల పార్టీ, కాపులు ఓన్ చేసుకున్న పార్టీ. అలాంటి సామాజిక వర్గానికి దూరమైతే మొదటికే మోసం వస్తుందని పవన్ గ్రహించారు. అందుకే పొత్తుల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదనిపిస్తోంది. ఏపీలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. వైసీపీ మీద వ్యతిరేకత ఉంది, అదే సమయంలో టీడీపీ మీద సింపతి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ రెండు పార్టీలకు సమానంగా సీట్లు వస్తే జనసేనకి ఫ్యాక్టర్ అవుతుంది. అంటే కర్ణాటకలో గత ఎన్నికల్లో జేడీఎస్ లాగా అన్నమాట. అదే జరిగితే సీఎం అయ్యేందుకు కూడా అవకాశాలుంటాయి. ఇవన్నీ ఆలోచించే పవన్ పొత్తుల విషయంలో సైలెంట్ గా ఉంటున్నారా అంటే కాదు అనడానికైతే లేదు. పైగా పొత్తులు లేవు, పొత్తులు పెట్టుకోవడానికి ఆసక్తిగా లేము అనే ప్రచారాన్ని తీసుకురావటం ద్వారా టీడీపీని ఒత్తిడిలోకి నెట్టేసి ఎక్కువ సీట్లు తీసుకోవచ్చు అనే వ్యూహం కూడా పవన్ మాటల్లో కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఏమైనా పొత్తుల విషయంలో ఇప్పటికిప్పుడు ఓ నిర్ణయానికి రాకుండా వేచి చూసే ధోరణితో ఉండాలని పవన్ కనిపిస్తున్నారు. అందుకే ఏ సభలోనూ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదే నిజమైతే వారాహి యాత్రలో పవన్ నుంచి మరిన్ని విచిత్రాలు వినడం ఖాయమంటున్నాయి రాజకీయ వర్గాలు.